ఇప్పుడు చిరంజీవి గారి గురించి చెప్పాల్సి వస్తే, మీరు ఆయనతో చాలాకాలం ట్రావెల్ అయ్యారు కాబట్టి, ఆ ప్రజారాజ్యం పార్టీ విషయంలో ఆయన తొందరపడ్డారు అనుకుంటున్నారా పార్టీ పెట్టే విషయంలో? సరే, అది 2009లో పార్టీ, మనం 2008లో పార్టీ ఆవిర్భవించి 2009 ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్ళడం అనేది ఒక చారిత్రాత్మక తప్పిదం. ఈ మాట మీద నేను కట్టుబడి ఉంటాను. ఎందుకు కట్టుబడి ఉంటానంటే, 2007 మీకు మన వెంకట్రావు గారు, చిరంజీవి గారు నాన్నగారు పరంపదించిన తర్వాత అంతక్రితం వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి ఒక సంఘటన దృష్ట్యా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు బలవంతం చేసో లేకపోతే మనం రాజకీయాలకు వెంటనే మనం ప్రవేశిస్తే అద్భుతాలు జరుగుతాయనో ఇట్లాంటి సమాచారం ఏదో ఇచ్చి ఉన్నారని నేను అనుకుంటాను. అయితే ఆ సమయానికి ఏంటంటే 20 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పీఠం కోసం ఎదురు చూసినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఆయన ప్రజల హృదయాల్ని ఆయన చూరగొంటున్నటువంటి ఒక సమయం, వాళ్ళ హృదయాల్లో ఆయన ఒక అభిమానాన్ని సంపాదించుకుంటున్నటువంటి ఒక సమయం. అప్పటికి 9.5 సంవత్సరాల పాటు అవిచ్ఛిన్నంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్కువ కాలం ఎక్కువ సమయం పరిపాలించినటువంటి ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి కాలం, బలమైన ప్రతిపక్ష నాయకుడు. అట్లాగే కె చంద్రశేఖరరావు గారు ఒకవైపు, తెలంగాణ ఆవిర్భావం కోసం ఒక భావోద్వేగ దృశ్యాన్ని మన ముందు సృష్టించినటువంటి సమయం. ఈ సమయంలో రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే నియోజకవర్గాల పునర్విభజనకి తెరదీశారు. ఈ 4 ఫ్యాక్టర్స్ బిట్వీన్ బ్యాటిల్కి వెళ్ళకూడదు అనేది నాలాంటి ఒక సామాజిక రాజకీయ విశ్లేషకుడి అభిప్రాయం. ఇది నేను నాగబాబు గారితో మాట్లాడాను, నాతో లక్ష్మీపార్తి గారు మాట్లాడారు. ఇది రైట్ టైం కాదు, నేను మాట్లాడతాను ఒకసారి నేను ఆవిడ అడిగారు. అడిగిన తర్వాత వెంకట్రావు గారి దశదిన కర్మ రోజు నేను లక్ష్మీపార్తి గారిని చిరంజీవి గారి ఇంటికి తీసుకెళ్ళాను. ఆ రోజు అది సమయం కాదు ఆవిడ మాట్లాడాల. తర్వాత ఏమైందంటే ఆవిడ నాగబాబు గారితో ఫోన్ చేసి నేనే ఫోన్లో మాట్లాడిస్తే ఆవిడ దిస్ ఈజ్ నాట్ ది రైట్ టైం అని ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకు అన్నది ఈ కారణాలే చెప్పారు. తొల్లపాటి సత్యనారాయణ గారు, అప్పుడు ఆయన ఆరోగ్యం బాగా, తొల్లపాటి సత్యనారాయణ గారు తెలుగుదేశం మేనిఫెస్టో రూపకర్త, తొల్లపాటి సత్యనారాయణ గారు వద్దన్నారు. ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఆయన కేర్లోనో కిమ్స్లోనో ఉన్నారు, హాస్పిటల్ గుర్తులేదు. ఆయన వద్దని చెప్పారు. ఏబీకే ప్రసాద్ గారు వద్దని చెప్పారు. ఎంతమంది విఘ్నులు మేధావులు వద్దని చెప్పారు, నాగబాబు గారితో ఫోన్లో చెప్పారు. చెప్పిన తర్వాత అది ఎందుకో ఆ నిర్ణయం తీసుకోవటం, అది అట్లాగా తీసుకుని రామారావు గారు 9 నెలల్లో అధికారాన్ని చేజిక్కున్నారు కాబట్టి మనం ఆగస్టులో పెట్టి ఈ 9 నెలల కాలంలో అదన్నీ, ఇట్స్ ఏ రాంగ్ స్ట్రాటజీ అండి. మరి ఎవరు చెప్పలేదు, అసలు ఎవరు చెప్పినా ఆయన వినలేదా? ఒక కోవర్ట్ ఆపరేషన్ జరిగింది. ఈ మాట మీద నేను 100% నేను కట్టుబడి ఉంటాను. కోవర్ట్ ఆపరేషన్ 2 పార్టీల వైపు నుంచి, అటు కాంగ్రెస్ వైపు నుంచి ఇటు తెలుగుదేశం వైపు నుంచి కోవర్ట్ ఆపరేషన్ జరిగింది. కోవర్ట్ ఆపరేషన్ అనే మాట ఎందుకు వాడానంటే, ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు రాత్రికి రాత్రి వాళ్ళెవరో నియోజకవర్గంలో ఏమాత్రం పరిచయం లేనటువంటి ముఖాలు వచ్చి 70 నుంచి 80 స్థానాల్లో వాళ్ళు పోటీ చేయడం జరిగింది. అట్లాగే తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది మీకు ప్రజారాజ్యం పార్టీకి వచ్చి చేరారు. దేవేంద్ర గౌడ్ గారు కావచ్చు, రామచంద్రయ్య గారు కావచ్చు, భూమా దంపతులు కావచ్చు, తమ్మినేని సీతారాం గారు కావచ్చు, వీళ్ళందరూ వచ్చి చేరారు. ఇక్కడ చిరంజీవి గారు పార్టీ పెడుతున్నారు అంటే అది మీకేంటంటే, అప్పటిదాకా తెలుగుదేశంలో మనం చూసినటువంటి మొహాలు లేకపోతే అసలు నియోజకవర్గాలకు సంబంధం లేనటువంటి ఫేసెస్ ఇవి కాదు, ఇంకేదో కావాలి, ఒక న్యూ వేవ్, ఒక కొత్త విప్లవం, ఒక కెరటంలాగా రావాలన్నమాట. అది జరగకపోగా ఏంటంటే అవే ఫేసెస్ మీకు ఇక్కడ రిపీట్ అయ్యేటప్పటికి ఏమైపోయిందంటే, గ్రౌండ్లో ఉన్నటువంటి ఓటర్స్, గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమైపోయారంటే, వాళ్ళు ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు. అయినా కూడా 79 లక్షల ఓట్లు వచ్చి 18% ఓటింగ్ ప్యాటర్న్లోకి ప్రజారాజ్యం వెళ్ళిందంటే అసలు సామాన్యమైన విషయం కాదు. దట్ ఈస్ ద చరిష్మా. అక్కడ పాజిటివ్ థింగ్ ఏంటంటే, 104 మందికి చిరంజీవి గారు వెనుకబడిన తరగతులకి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఆ పాజిటివ్ అంశాలని కొట్టుకుపోయాయి అన్నమాట ఈ కోవర్ట్ ఆపరేషన్లో. ఆ పాజిటివ్ అంశాలు కొట్టుకుపోయాయి. కోవర్ట్స్ ఏం చేశారు, వచ్చారు, సీటు తీసుకున్నారు, వాళ్ళు బీఫామ్ తీసుకున్నారు, కాన్షియన్సీకి వచ్చి ఎలక్షన్ ఇంజనీరింగ్ చేయట్లా చాలా సైలెంట్గా ఉంటున్నారన్నమాట. అంటే ఇట్స్ ఏ ఆల్రెడీ ఇట్స్ ఏ ప్రిపేర్డ్ ఒక ప్లాన్. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అన్నది గాడ్ ఓన్లీ నోస్. అంతకు 5 సంవత్సరాల ముందే పార్టీ పెట్టాలనుకున్నట్టుగా వార్తలు వచ్చాయండి. ఎందుకంటే మాకు దిలీప్ రెడ్డి గారని ఆయన ఈనాడులో పనిచేసేవాళ్ళు, ఆయన అంటే చిరంజీవి గారిని కలవాలి, ఇట్లా పార్టీ పెడదాం అనుకుంటున్నారని తెలుస్తుంది అన్నారు. వెళ్ళాం, దిలీప్ రెడ్డి గారు నేను కలిసి చిరంజీవి గారి ఇంటికి కూడా వెళ్ళాం. అది అప్పుడు ఆలోచన వచ్చింది. అట్లా మీకు ఇందిరా విడుదలైన తర్వాత ఏమైందంటే, ఇందిరా విడుదలయ్యి ఇందిరా మీకు గొల్లపూడిలో దాదాపు 10 లక్షల నుంచి 15 లక్షల మంది దాకా 175 రోజుల సభకు వచ్చారు. వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్య అతిథులుగా వాళ్ళు డయాస్ మీద ఉన్నారు. నేను దాదాపు 2 గంటల నుంచి 4 గంటల వరకు నేను పబ్లిక్ని ఎంగేజ్ చేశాను నేను ఆ రోజు నా స్పీచెస్తో.
ఆ రోజు ఏమైందంటే ఆ విధమైనటువంటి ఆలోచన ఎవరికైనా కలుగుతుంది. అట్లాగే చిరంజీవి గారు మీకు రాజమండ్రిలో మదర్ తెరిసా విగ్రహావిష్కరణకి వెళితే విగ్రహాన్ని ఆవిష్కరించే పరిస్థితి కూడా లేదు, ఆయన వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది, మేయర్ చేత చేయమని చెప్పి ఆయన వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. అంటే ఆయన డాష్ దగ్గర నుంచి అంత దూరంలోని విగ్రహం దగ్గర కూడా చిరంజీవి గారు తీసుకెళ్లలేని పరిస్థితి. ట్యాగూర్ వచ్చేటప్పటికి ఏమైందంటే చిరంజీవి గారి ఇమేజ్ మీకు ఆకాశాన్ని అంటిందండి. ట్యాగూరు సినిమా వచ్చేటప్పటికి ఇటు ఒక ఇంద్ర ట్యాగూర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రావటం, చిరంజీవి గారి ఐ అండ్ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్స్ అనేవి పీక్స్లో ఉన్నాయి అప్పుడు. ఆ టైంలో ఎవరికి తెలియనటువంటి విషయం ఏంటంటే 2003 ఆ సమయంలో మీకు ఇక్కడ సికింద్రాబాద్లో మన పి శివశంకర్ గారు, హనుమంతరావు గారు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఒక మహాసభ నిర్వహించారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. కనీవిని ఎరిగిన మహాసభ, లక్షలాది మందితో ఒక సభ జరిగిందండి. ఆ సభ యొక్క ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈసారి వెనుకబడిన తరగతులకు ముఖ్యమంత్రి ఇవ్వాలన్న ఒక ఎజెండాతో, హిడెన్ ఎజెండాతో ఒక అద్భుతమైనటువంటి మీటింగ్. దీనికి రాజశేఖర రెడ్డి గారు కూడా అటెండ్ అయ్యారు. ఒకవైపు చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చేస్తారేమో అనేటటువంటి సంకేతాలు, ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఏమో వీళ్ళకి ఏమైనా ముఖ్యమంత్రి పదవి అధిష్టానం ఏమైనా అనౌన్స్ చేసేస్తుందేమో, ఈ సమయంలో మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మనం ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేమని రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రని ఎంచుకున్నారు. ఆయన పాదయాత్రలోకి వెళ్ళటం అనేది కాంగ్రెస్ పార్టీలో ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి అది ప్రథమ సోపానమైంది, అందులో సందేహం లేదు. ఆ సమయంలో అటువంటి వాతావరణం ఏర్పడింది, చిరంజీవి గారు పార్టీ పెట్టాలి, పెడితే బాగుంటుంది. సంగీత్ వెంకటరెడ్డి గారు వచ్చేవారు ఆ టైంలో 2002-2003. ఆ టైంలో రావలింగ గారిని తీసుకెళ్ళి చొప్పెళ్ళ అనేసి ఒక విలేజ్ ఆలమూరు నుంచి లోపలికి వెళ్ళాలి చొప్పెళ్ళ, అక్కడ ఒక రైస్ మిల్లో రావలింగ గారి స్వర్ణ కంకణ ప్రధానం అండి. దానికి మీరు ఆ విలేజ్లోకి ఎంతమంది వచ్చి ఉంటారని మీరు అనుకుంటున్నారు? 100,000 అండి. 100,000 జనంతో అల్లు రామలింగ గారి స్వర్ణ కంకణ ప్రధానానికి 100,000 హాజరయ్యారు ఆ రోజుల్లో. ఇట్లా ఏంటంటే ఒక వాతావరణం, చిరంజీవి గారు రాజకీయాలకు రావాలి అనేటటువంటి ఒక వాతావరణం ఏర్పడినటువంటి సమయం అది, అందులో సందేహం లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఏం చేసిందంటే ఒక్కసారి అనూహ్యంగా మలుపు తిప్పిందనమాట కాంగ్రెస్ పార్టీలో. ఆ శ్రేణుల్లో ఒక ఉత్సాహం నిండి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రతో కాంటెంపరీగా కాంగ్రెస్ పార్టీలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన పెద్దలు కలిసి బస్సు యాత్రలు చేశారు. మీకు దాసనారాయణరావు గారు, నాదెండ్ల భాస్కర్రావు గారు, షబ్బీర్ అలీ, అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఉంటారండి అందులో. వీళ్ళందరూ కలిసి ఒక బస్సు యాత్ర చేశారు ఆల్ కాన్షియన్సెస్. ఇది మీకు ఒక తెలియనటువంటి ఒక ఎన్విరాన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి క్రియేట్ చేసింది. చిరంజీవి గారు అప్పుడు పార్టీ కాకుండా ఎప్పుడు పెట్టుంటే మంచిది? 2014 అండి. 2014 పెట్టుంటే 9 కాకుండా 14 అయితే చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చేవి, నో డౌట్. 2009 మనం నిర్ణయం తీసుకోకుండా 14 వస్తే, ఎందుకంటే 2002-2003 నాటికి చిరంజీవి గారు కూడా ఏంటంటే మరిన్ని మంచి పాత్రలు వేయాలి, మరిన్ని మంచి సినిమాలు చేయాలి అని ఆయన అనుకుంటున్నారు, కథలు వింటున్నారు, ఆ వాతావరణం ఉంది. ఇంకొన్ని మంచి పాత్రలు, ట్యాగూర్ అలాంటి పాత్రలు, ఉదాత్తమైనటువంటి పాత్రలు, ఇంకా ఒక 4-5 సినిమాలు చేసి 14 మనం నిర్ణయం తీసుకుంటే అప్పటికి రాష్ట్రం ఉంటుందా, విడిపోతుందా, ఏమవుతుంది, ఇవన్నీ కొన్ని జరిగేవి. జరిగిన తర్వాత ఒక డెసిషన్ తీసుకుంటే ఒక ఎక్స్ట్రార్డినరీ రిజల్ట్స్ వచ్చేవి 2014.